బాగున్నారా? ఎలా ఉన్నారు? మా ఛానల్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, ప్లీజ్ చెయ్యండి. మా విన్నపాన్ని వినండి, విని మీరు సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనండి. ఈరోజు మీకు వడాలతోటి, మినప వడాలతోటి ఒకటి చాట్ చేసుకుందాం మనం. నేను ఆల్రెడీ మినప పప్పును 4 గంటలు నానబెట్టా. నానబెట్టేసి మంచిగా దాన్ని రుబ్బేసుకున్నానండి. రుబ్బేసుకుని దీంట్లో కొంచెము ఇడ్లీ రవ్వ కలిపాను, సాల్ట్ వేసా దీంట్లో. ఇది ఆల్రెడీ రెడీ అయి ఉన్నది మనకు పిండి. తర్వాత దీనికి కావాల్సింది జీలకర్ర పొడి అండి. జీలకర్ర వేయించి పొడి చేశాను. తర్వాత ఇది సన్నసేవు అండి, సన్నసేవు. తర్వాత ఇదేమో కొత్తిమీర, కారము, నల్లుప్పు అండి. ఇది నల్లుప్పు, ఇది పెరుగండి. తర్వాత ఇదేమో కట్టమీట చట్నీ, ఇదేమో గ్రీన్ చట్నీ అంటారు. ఇవి నేను వేరే ఎపిసోడ్లో ఉంటుంది చూడండి మీరు. ఇది ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్దాం, వడలు చేసుకుందాం. ముందు వడలు చేసుకున్నాక ఇవన్నీ ఎలా వేయాలో నేను చూపిస్తాను. చూడండి, నూనె కాలింది, ఆ చిన్న దేశ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం వడలు వేసుకుందామండి. నేను చెప్పాను కదా, మంచిగా నానబెట్టుకొని బాగా రుబ్బాలండి మిక్సీలో. తొందర తీసేయద్దు, మెత్తగైనా తీసేయద్దు. ఇంకొక 2 నిమిషాలు మిక్సీలో పట్టాలి, అంటే అది కొంచెం ఫామ్ అవుతుంది, ఎయిర్ ఫామ్ అవుతుంది. ఎయిర్ ఫామ్ అయినప్పుడు మనకు పిండి తేలికైతుంది. తేలికైతే మనకు నూనె లేస్తే మంచిగా పొంగుతాయి, ప్లస్ అవి పైకి వస్తాయి నూనెలో అడుక్కేలో మంచిగా పొంగుతాయండి. దాన్ని బాగా బీట్ చేయాలి, పిండిని బీట్ చేస్తే చాలా బాగా వస్తాయి, పూటల మాదిరిగా ఉంటుంది. మనము రవ్వ వేస్తాం కదా, కొంచెం రవ్వ వేస్తే అది క్రిస్పీనెస్ వస్తుంది. పైననేమో మంచిగా ఇట్లా పూసలు పూసలుగా వస్తుంది అనమాట. మరీ ఎక్కువసేపు కూడా నానబెట్టద్దండి, 3-4 అవర్స్ పప్పు నానితే చాలు, చాలా బాగుంటుందండి. మేము బాగా చేసుకుంటాం, వెరైటీస్ అంటే మా ఇంట్లో బాగా ఇస్తాం. ఎందుకంటే మా వారు ఎయిర్ ఫోర్స్లో చేసి రిటైర్ అయ్యారండి. ఆ ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతాం కదా మేము, అక్కడ ఫుడ్లు బాగా అలవాటు అయిపోయి అందరు రకరకాల జనాలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అన్ని స్టేటస్ స్టేట్ వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గర మనం మంచి వెరైటీస్, ఒక్కో వైపు ఒక్కో స్పెషల్ ఉంటుంది కదా, అట్లా అందరూ పంజాబీస్ ఫ్రెండ్సే, మరాఠీ వాళ్ళు ఫ్రెండ్సే, అలా అందరూ ఫ్రెండ్స్తో చాలా బాగుండేవాళ్ళం మేము. ఇంకా అక్కడ ఒకరికి వచ్చింది ఒకరికి నేర్పియడం, నేర్చుకోవడం, ఫ్రెండ్లీగా చాలా బాగుండేదండి. ఎయిర్పోర్ట్స్ అంటే అసలు అదొక లోకం, అదొక సపరేట్ అనిపిస్తుంది నాకు. ఈ ఫ్రెండ్షిప్కు బాగా విలువ ఇస్తారు, చాలా విలువ ఇస్తారండి. ఫ్రెండ్షిప్కి అయితే మనకు ఎలాంటి ఆపద ఉన్నా కానీ నిలబడతారు. మనం ఎంతో దూరం అంటే పేరెంట్స్ని వదిలిపెట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం మ్యారేజ్ అవ్వగానే, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని బాధపడాల్సిన అవసరమే లేదు. ఎయిర్పోర్ట్స్లో అయితే చాలా కోఆపరేషన్ ఉంటుంది ఒకరికి ఒకరికి, అసలు ఎంత అంటే చాలా బాగా చూసుకుంటారండి. అందరు కూడా మనమే అని కాదు, మనం కూడా వేరే వాళ్ళని అంత బాగా చూసుకుంటాం. అక్కడికి వెళ్తే మన మైండ్ సెట్టే మారిపోతుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం, హెల్పింగ్నెస్, ఇవన్నీ చాలా బాగుంటాయండి ఎయిర్ఫోర్స్లో. మేము 15 ఇయర్స్ మా వారు జాబ్ చేశారు, అందులో చేసి మేము చాలా ప్లేసులు తిరిగాం. మాకు అన్ని లాంగ్వేజ్ల ఫ్రెండ్స్ తెలుసు అండి, మరాఠీ వాళ్ళు తెలుసు, పంజాబీస్, ఎట్లా అంటే చుట్టాల కంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు. చూస్తున్నారా ఇలా కాలుతున్నాయి, ఇవి మంచిగా రెడ్గా కాల్చుకోవాలండి. అందుకే మాకు అన్నీ అక్కడ అలవాటు అయిపోయి బాగా అన్ని వెరైటీస్ చేసుకోవడం. అట్లా ముస్లింలు కూడా తెలుసు అండి, మేమైతే ముస్లిం పండుగలకి వెళ్తాం, క్రిస్టియన్ పండుగలకి వెళ్తాం, వాళ్ళందరూ పిలుస్తారు మమ్మల్ని. మనం ఇది ఏ భేదాలు అనేది ఉండదన్నమాట అక్కడ. ఫ్రెండ్స్ అంతే, అక్కడ ఒక్కటే పదం అండి ఫ్రెండ్స్, ఇండియన్స్ ఆల్ ఫ్రెండ్స్ అంతే. ఇంకోటి కులాలు మతాలు అలాంటిది ఏముండవు. కానీ చాలా బాగుంటుందండి ఎయిర్పోర్ట్స్ అంటే, అసలు డిఫెన్స్ అంటేనే ఒక త్యాగాల గని అది. అది డిఫెన్స్ అంటే దేశానికి ఒక పెద్ద ఎసెట్. అంత అలా అందులో పనిచేసే వాళ్ళు కూడా హోల్ హార్టెడ్గా చేస్తారు, దేశానికి బాగా సేవ చేస్తారండి. ఇంకొకటి వేస్తారండి, ఇంకొక బాయి మీరు ఇదిగో చూడండి, ఇలా వేసి మీరు కూడా ఇలానే చేసుకోండి. నేను మధ్య మధ్యలో మీకు ఇవన్నీ చెప్తున్నానంటే మా అమ్మ వాళ్ళు
మీకు చెప్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారండి, చాలా అంటే ప్రాణం ఇస్తారు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ ఫోన్లు చేసుకోవడం, వాళ్ళని కలవడం, ఎంత దూరం ఉన్నా కానీ ఆ పాత ఫ్రెండ్షిప్ అయితే అసలు మారం మర్చిపోరు, అంత బాగుంటారండి. అందుకే రకరకాల వెరైటీస్ మేము, మాకు అలవాటు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎవరినైనా అడగండి, అన్ని వెరైటీస్ చేసుకుంటారు. మామూలుగా అయితే బయట మన ఒక్క స్టేట్ వాళ్ళు అదే పద్ధతిగా పాటిస్తారు, కానీ మేమైతే అండి అన్ని స్టేట్ వాళ్ళు పాటిస్తాం మేము. ఆ రుచులు కానీ పద్ధతులు కానీ అన్ని స్టేట్ వాళ్ళై అనుకరిస్తాం. ఎందుకంటే ఇండియాలో కదా, మన ఇండియాలో ఉన్నాయన్నీ మనవే అన్న భావనతోటి చేస్తాం అన్నమాట. చాలా బాగుంటుందండి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా మీకు హెల్పింగే ఉంటుందండి, మోసాలు అలా చేసే గుణాలు ఉండవు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి, డిఫెన్స్ వాళ్ళకి చాలా హోల్ హార్టెడ్గా ఉంటారు. చూడండి వేసుకున్నాను, వీటిని కాల్చుకుందాం మనం. చూడండి ఇవి కూడా అయిపోయినాయి, మనం రెండోసారి వేసుకునేవి కూడా అయిపోయినాయి. ఇవి తీసేద్దాము. చాట ఎలా చేస్తారో నేను చూపిస్తాను. నేను ఇప్పటిదాకా చెప్పిందంతా ఎయిర్ ఫోర్స్ వాళ్ళ గురించి చెప్పాను, డిఫెన్స్ వాళ్ళ గురించి చెప్పాను కదా. వాళ్ళు ఫ్రెండ్షిప్ ప్రాణం ఇస్తారండి. వాళ్ళు చిన్న వయసులోనే డిఫెన్స్ లో చేరుతారు కాబట్టి వాళ్ళు లేలేత వయసులో చేరుతారు కదా, అప్పటి నుంచి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు కదా, అందుకు వాళ్ళకు వాళ్ళ ఒంట్లో అవి జీర్ణం అయిపోతాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఇంకా అదే ఫాలో అయిపోతారు వాళ్ళు. అంతేగాని నేను ఇంకా వేరే ఏం కాదండి చెప్పేది. ఇదిగో చూడండి మనకు వడలు రెడీ అయినాయి. ఇప్పుడు మనము చాట్ చేయడం నేను చూపిస్తా. ఫస్ట్ అండి ఇవి మనం గారెలు చేసుకున్నాం కదా వడలు, వాటిని మామూలుగా వాటర్ లో వేసుకోవాలండి. నేను మూడేసాను, ఒక్క రెండు నిమిషాలు ఉంచుదామండి దీన్ని, కొంచెం మెత్తపడతాయి. రెండు నిమిషాలు అయిందండి. వీటిని ఇలా తీసుకొని మనం ఇట్లా నొక్కేయాలి. నొక్కేస్తే అందులో ఉన్న వాటర్ అది వెళ్ళిపోతుంది. తర్వాత ఇది దీంట్లో పెట్టుకుందాం అండి. ఈ డిష్ లో చూడండి ఇట్లా స్పాంజ్ లాగా అయినాయి ఇవి. ఇట్లా ఒత్తేసుకోవాలండి, ఒత్తేసుకుంటే వాటర్ వెళ్ళిపోతుంది. అన్ని ఇలా చేసుకుందాం. ఇప్పుడు మనం చాట్ చేసుకుందామండి. వాటర్ లో నుంచి తీసాను కదా ఇవి. తర్వాత ఇప్పుడు దీని మీద మనం పెరుగు వేసుకుందాం. పెరుగు మంచిగా వేసుకోండి, మీకు ఎంత కావాలంటే పెరుగు అంత వేసుకోండి, అది మీ ఇష్టం. మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. మంచిగా నానతాయండి ఇట్లా వేస్తే. ఇదంతా మా అనుభవాలు చెప్పామండి, అంతే ఇంకా వేరే ఏం లేదు. ఇదిగోండి అక్కడ విషయాలు కూడా ముందు ముందు నేను చెప్తానండి, మేము ఎలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ తోటి అన్ని చెప్తాను. పెరిగేసానండి. తర్వాత కొంచెం మనం, ఇది నల్లుప్పు అండి, నల్లుప్పు ఇది. ఇది కూడా మన వైపు తక్కువ వాడేది, హిందీ వాళ్ళు అయితే బాగా వాడతారు. నల్లుప్పు వేసాను. తర్వాత ఇది జీలకర్ర పొడి అండి. జీలకర్ర మనం వేయించుకొని పొడి కొట్టాము, జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత కారం అండి, కారం కూడా లైట్గా వేసుకోండి. చేతితో వేస్తాను, మంచి పడుతుంది. ఇలా లైట్గా వేసుకోండి కారం. తర్వాత ఇదండి, ఇది కట్టమీట చట్నీ. చింతపండు, బెల్లము, మిరియాలు ఉంటుంది దీంట్లో. ఇది కూడా నేను వేరే రెసిపీ చూపిస్తాను, దీంట్లో వేసేసుకోండి ఇలా. ఇది కూడా మీ ఇష్టం అండి, మీరు ఎంత లైక్ చేస్తే అంత వేసుకోండి. ఇది గ్రీన్ చట్నీ అండి. ఇది కొత్తిమీర, ఉప్పు, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం నిమ్ముప్పు, ఇది వేసుకోవాలి. తర్వాత పైనుంచి ఫైనల్గా చాట్ వేసుకుందామండి. ఇది సారీ చాట్ అంటే సేవ్, సన్న సేవ్ దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని వేసుకోండి. ఇది కూడా మీ ఇష్టం అండి, ఎంత అన్నేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి ఇప్పుడు ఏంటి, కొత్తిమీర, కొత్తిమీర వేసుకుంటే సరిపోయిందండి. ఇంకా కూడా మనం ఇది కూడా వేసుకోవచ్చు, ఈ పైనుంచి కూడా ఇలా వేసుకోవచ్చు. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాట్ అసలు చాలా మంది లైక్ చేస్తారు. మన చాట్ రెడీ.
వడా చాట్, దహి వడా చాట్ అండి. ఇది చాలా సూపర్ టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీగా ఉంటుంది. మీరు చేసుకొని తినండి, మీ పిల్లలకి పెట్టండి, మీ ఇంట్లో పెట్టండి. అసలు చాట్ బండారికి వెళ్ళనే వెళ్ళరు, ఇంట్లోనే మమ్మీ చెయ్యి మమ్మీ చెయ్యి అంటారు మిమ్మల్ని. చూడండి, థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.